రేప ఆదివారం రోజున నిమ్మకాయతో ఇలా చేసి చూడండి, మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక మీ ఇంట్లో వద్దన్న డబ్బే డబ్బు. ఆదివారం రోజున నిమ్మకాయతో ఇలా చేసుకోవడం వల్ల మీ సమస్యలు చాలా సులభంగా తీరిపోయి మీకు పట్టిన దరిద్రం అనేది తొలగిపోతుంది. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదండి, నిమ్మకాయతో మనం ఏ పనిని మొదలు పెట్టినా ఏ పని చేసుకున్నా అదేంటంటే చాలా వరకు కూడా సిద్ధింపబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంతటి అద్భుతమైన ఈ ఉపాయాన్ని ఎలా పాటించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా మీరు చేసుకోవడం వల్ల ఫలితం కూడా రావడం జరుగుతుందన్నమాట. మీరు నిమ్మకాయతో ఆదివారం పూట ఇలా చేసుకోవడం వల్ల, ఈ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల, ఈ ప్రదేశంలో విసిరేయడం వల్ల ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుని చేసుకుంటారో, ఏదైతే సమస్య కానీ కష్టం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే కాకుండా నరకన్ను జనఘోష దానికి తోడు ఏంటంటే మీకు ఉండే దరిద్ర బాధలు, మీకు పట్టిన దరిద్రం కూడా వదిలించడానికి ఈ నిమ్మకాయ చక్కగా ఉపయోగ పడుతుందని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా సిద్ధింపబడే ఈ ఉపాయాన్ని మనం ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇప్పుడు పూర్తిగా మనం ఏంటంటే నిమ్మకాయ మనందరికీ తెలిసిందే కదా, అమ్మవారికి చక్కగా నిమ్మకాయల దండని మనం వేస్తూ ఉంటాము. అది ఎందుకు వేస్తామంటే కనుక ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలని, చక్కగా మనము ఏదైనా ప్రమాదాల నుంచి బయట అంటే ప్రమాదాలు జరగకుండా ప్రమాదాలు జరిగిన బయటపడాలనేసి చాలామంది అమ్మవారికి నిమ్మకాయ దండలు వేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, మనం కూడా వేస్తూ ఉంటాం. కాబట్టి నిమ్మకాయ దండ వేయడం వల్ల అమ్మవారికి సమర్పించడం వల్ల ఏంటంటే మనకు ప్రాణ పరిస్థితులు రాకుండా, చక్కగా ఎలాంటి ముప్పులు రాకుండా ఉంటాయని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అందుకే చాలామంది ఏంటంటే నిమ్మకాయ దండలు వేస్తూ ఉంటారు. ఇక అలాగే కాకుండా నిమ్మకాయతో చేసే పరిహారం ఆదివారం చక్కగా సిద్ధింపబడే ఒక అద్భుత ఉపాయం అని మనం చెప్పుకోవచ్చు. అది ఎలాగంటే కనుక ఒక నిమ్మకాయని తీసేసుకోండి, ఒక నిమ్మకాయని తీసుకొని ఒక పనిని చేసేసుకోండి. ఈ పనిని చేసుకోవడం వల్ల మీకు ఉండే దరిద్ర బాధలు పోతాయి, చక్కగా ఉంటుంది. ఆదివారం తిథి కాబట్టి నిమ్మకాయ రోజు చేసుకోవడం వల్ల మహా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకు అమావాస్య అయిపోయిన తర్వాత మనకు ఆదివారం అంటే రేపు ఆదివారం వస్తుంది కాబట్టి ఈ యొక్క పనిని చేసేసుకోండి. అలాగే కాకుండా మీరు అమావాస్య రోజు కూడా చేసేసుకోవచ్చు. ఇక ఏంటంటే మంగళవారం ఆదివారం కూడా చేసేసుకోవచ్చు అండి, మనం చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మీరేంటంటే నిమ్మకాయని తీసేసుకోండి, అది ఎలాగున్నా పర్వాలేదు, అలా తీసేసుకొని పనిని చేసేసుకోండి. సమస్యలు అధికంగా ఇబ్బంది పెడుతున్నాయి, సమస్యలు అధికంగా ఉన్నాయండి, ఆ సమస్యల నుంచి మేము ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు, చాలా సతమతమైపోతున్నాము అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఎవరైతే ఇబ్బంది పడతారో వారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది నిమ్మకాయను తీసేసుకొని. ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక మీ ఇంట్లో మనుషులు ఉంటారు కదండి, ఇప్పుడు నార్మల్గా ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా 4 లేదా 5 మంది ఉంటారు, ఎందుకంటే కుటుంబం. ఆ కుటుంబం అందరూ కూడా ఏంటంటే మీరు చక్కగా నిమ్మకాయను ఒక్కటే నిమ్మకాయని తీసేసుకోండి. నిమ్మకాయని తీసేసుకొని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక మీరు నిద్రించేటప్పుడు ఇంటి యజమాని ఉంటారు కదా, ఆ ఇంటి యజమాని తలదిండు కింద పెట్టి నిద్రించాలి. ఇంటి యజమాని లేకపోతే ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారు ఆ నిమ్మకాయను తలగడ కింద కానీ లేదంటే మనము దిండు కింద కానీ పెట్టేసుకొని చక్కగా నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత ఆ నిమ్మకాయని తీసేసుకొని మనం ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి తల చుట్టూదా అందరూ ఒకటేసారి నిలబడి వారి తల చుట్టూదా లేదంటే ఒక్కొక్కరికి తల చుట్టూదా తిప్పేసి మీ ఇంట్లో నుంచి ఇంటి బయటికి ఎక్కడైతే ఈ నిమ్మకాయ పడుతుందో, ఎక్కడైతే ఇది మీకు తెలియనంత దూరం మీరు విసిరేయగలుగుతారో అంత దూరం విసిరేయండి. ఒకవేళ లేదండి మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాలనీలో ఉంటాం అనుకునేవారు ఏంటంటే చక్కగా దీన్ని తిప్పేసిన తర్వాత తల చుట్టూదా 3 సార్లు తిప్పేటప్పుడు మాకు ఉండే సమస్యలు తీరిపోవాలి, మాకు ఉండే సమస్యల నుంచి మేము బయటపడాలనేసి మీకు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఎడమ చేతిలో పట్టుకోండి నిమ్మకాయని. ఎడమ చేతిలో పట్టేసుకొని చక్కగా మీరు ఇంట్లో నుంచి అంటే మీకు అపార్ట్మెంట్స్ కానీ లేదంటే నార్మల్గా ఇల్లు కానీ ఉండేవాళ్ళు ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి మీరు చక్కగా ఇక గట్టిగా విసిరేయొచ్చు. ఎంత దూరం అయితే విసిరగలుగుతారో ఇక మనకు సంబంధం లేదన్నంత దూరం విసిరేయండి. ఇదేంటంటే ఆదివారం రోజు సాయంత్రం చేయండి. ఈ రోజు నైట్ మీరు పెట్టి పడుకున్నా లేదంటే అలాగే అప్పుడు మీరు అంటే నైట్ పెట్టి పడుకున్నా ఒకవేళ దిండి కింద పెట్టే వీలు లేకపోయినా నిమ్మకాయతో ఇలా మనం చేసేసుకోవచ్చు అండి. మంచి ఫలితమైతే రావడం జరుగుతుందన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఏదైతే సమస్య వస్తుందో, ఏదైతే ఇబ్బంది వస్తుందో దాని నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఏంటంటే ఈ యొక్క పనిని మీరు చేసి చూడండి, మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఇక అలాగే కాకుండా ఇంకా ఏంటంటే మనము నార్మల్గానే అండి దరిద్ర బాధలు ఎలా ఉంటాయంటే మనం చాలా వరకు కూడా దరిద్రం చాలా వరకు మనకు ఏంటంటే పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ దరిద్రం నుంచి మనం ఎలా బయటపడాలో మనకు అర్థం కాదనమాట. ఇంకా కొందరికైతే ఏంటంటే ఈ ఇబ్బంది వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కడికైనా వెళితే చాలు ఇంకా ఏది జరుగుతుందో కూడా మనకు తెలియదు, కానీ వామిటింగ్స్ కావడం, తల తిరగడం, ఏదో రకంగా ఉండడం, ఏదేదో అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా మీకు సంకేతాలు ఉన్నా, ఒకవేళ మీకు ఇలాంటివి ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉన్నా, మీరేంటంటే నిమ్మకాయ మీద
ఆరు గంటల తర్వాత ఆదివారం రోజు 6:15 6:45 మధ్య చాలా చక్కగా ఉంటుందండి. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదన్నమాట. అప్పుడు ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా ఇబ్బంది ఉంటుందో, ఎవరైతే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారో, ఎవరికైతే ఎక్కువ జబ్బు పడుతూ ఉంటారో, అసలు వారికి ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే నిమ్మకాయ మీద కర్పూరాన్ని పెట్టేసి మీరు పడమడ అంటే మనకు పడమడ ఉంటుంది కదా, పడమర వైపున నిలబడండి. ఏ వ్యక్తి అయితే అనారోగ్యంగా ఉంటాడో ఆ వ్యక్తిని పడమడ వైపున నిలబెట్టేసి చక్కగా నిమ్మకాయ మీద కర్పూరాన్ని పెట్టి వెలిగించండి. వెలిగించేసి మీరు గుర్తుపెట్టుకోండి, బొటనవేలు నుంచి మనకు తల అంటే తల భాగం వరకు కూడా దూరంగా అయినా సరే మీరు తిప్పండి. తిప్పేసి ఆ కర్పూరాన్ని కింద పడేసి ఆ నిమ్మకాయను కోసేసి నిమ్మకాయను కోసేయండి. ఇక్కడ మీరేంటంటే పడమడ వైపున అంటే పడమడ మనము చక్కగా పడమర దిక్కున నిలబెట్టాలి. పడమర వైపు నిలబెట్టేసి ఆ తర్వాత ఏంటంటే ఆ పడమర దిక్కునే అండి మనము ముందు నుంచి చేసుకోవాలన్నమాట. ఆ నిమ్మకాయ మీద కర్పూరాన్ని పెట్టేసి చక్కగా తిప్పేసిన తర్వాత కర్పూరం ఆరిపోయిన తర్వాత ఆ నిమ్మకాయ ఏంటంటే సగభాగానికి కోయండి. కోసిన తర్వాత కుడి చేతిలో నిమ్మకాయ మనము ఎడమ చేతి వైపు వేసుకోవాలి, ఎడమ చేతిలో నిమ్మకాయ కుడి చేతి వైపు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో మనం ఉంటాం కాబట్టి అంటే దిష్టిని మనం ఎవరితో అయినా సరే తీయించుకోవచ్చు. మన ఇంట్లో అమ్మ కానీ లేదంటే మన పెద్దవారు ఎవరైనా సరే మనకు ఉంటారు కదా వాళ్ళతో గుర్తుపెట్టుకోండి. పడమర వైపు ముఖం చేసి నిలబడేసి ఆ తర్వాత నిమ్మకాయ మీద కర్పూరాన్ని పెట్టి వెలిగించి అనంతరం ఏంటంటే అది ఆరిపోయిన తర్వాత మీరు తిప్పాలి, అంటే మన ముందు భాగం నుంచే తిప్పాలి. తిప్పేసిన అనంతరం ఏంటంటే ఆ నిమ్మకాయను కోసి ఎడమ చేతిలో ఉండే నిమ్మకాయ కుడి చేతి వైపు, కుడి చేతిలో ఉండే నిమ్మకాయ ఎడమ చేతి వైపు వేస్తే ఖచ్చితంగా అది వాళ్ళ కాళ్ళ దగ్గర పడుతుంది. ఆ తర్వాత ఆ నిమ్మకాయని వారు ఇలా మనకు దిష్టి పోతుందన్నమాట. చాలా వరకు కూడా ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాని నుంచి సులభంగా బయటపడగలుగుతాం, అలాగే కాకుండా ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోగలుగుతాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడే మనకు నెగిటివ్ ఉంటే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంత బాగా సిద్ధింపబడుతుందండి ఈ ఉపాయం. కానీ పిల్లలు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళ ఇళ్లలో చేయకండి. కొంచెం బయటికి వచ్చేసి ఎవరు లేని ప్రదేశంలో చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు నెగిటివ్ వాళ్లకు తగులుతుందన్నమాట. ఎప్పుడు కూడా మనం దిష్టిని తీస్తాం కదా మనకు ఎదురుగా ఉంటే వారికి తగులుతుంది. ఇది ఒక రకంగా దిష్టి అని చెప్పుకోవాలి, కానీ దిష్టి కాదు, మనలో ఉండి అంటే తెలియని శక్తిని తీసేసే ఒక అద్భుతమైన ఉపాయం అని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా సిద్ధింపబడుతుంది అని మనకు ఈ సిద్ధశాస్త్రంలోనే చెప్పడం జరిగింది. దీన్ని చాలా మంది కూడా చేసి ఫలితాన్ని పొందారని కూడా ఈ శాస్త్రం చెప్పడం జరుగుతుందండి. కావున ఏంటంటే ప్రయత్నించండి, ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయలను తీసేసి దూరంగా పడేస్తే అయిపోతుంది, చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఏంటంటే మీరు ఇలా చేసి చూడండి, మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. అందుకే ఏంటంటే నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా సిద్ధింపబడుతుందని మనం చెప్పుకున్నాం కదా, ఇందుకే అండి చాలా మంచి ఫలితం వస్తుంది. అలాగే కాకుండా మీరు పక్క ఊర్లోకి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఊరి మీ అంటే ఊరికి వెళ్ళేటప్పుడు, పనుల కోసం వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ పెద్దవారు కానీ మీకు ఆ ఊరికి వెళ్ళొస్తే ఏదో ఒక రకంగా ఇబ్బంది వస్తున్నప్పుడు ఏంటంటే మీరు ఒక నిమ్మకాయని అంటే బ్యాగుల్లో కానీ లేదంటే మీకు ఉండే జేబుల్లో కానీ పెట్టేసుకుని వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయని తీసేసి చక్కగా వచ్చేటప్పుడు అంటే మన ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళి అంటే మనం ఏదైనా ఊరికైతే వెళ్తాం కదా ఆ ఊరికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తీసేసి పడేస్తే మనతో పాటు ఏదైతే నెగిటివ్ వస్తుందో ఆ దాని అంటే నిమ్మకాయతో వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం చక్కగా ఉండగలుగుతాము, అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలను చూస్తాం.